నమస్కార్ ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ఆ సందేహం కలిగినప్పుడు నివృత్తి చేసుకోవడానికి ఒక మార్గంగా భక్తి టీవీ ధర్మ సందేహాలకు ఎంతోమంది ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఉపన్యాసకులు, అలాగే ఆధ్యాత్మికవేత్త, తెలుగు సంస్కృతం ఆంగ్ల భాష అనువాదకులు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, అలాగే రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలే తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రాజేంద్ర ప్రసాద్ రాస్తున్నారు, వామాచారం అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఆచరించేది, ఆచరింపబడేది ఏదోది ఆచారం. ఓ దైవం ఉన్నాడు, దైవాన్ని అక్కడ ముందుగా పెట్టి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి ఉన్నటువంటి ముక్కోటి దేవతల్లో ఎవరిని పూజిద్దాం అని అనుకోవడం ధ్యానం. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఆ దైవాన్ని నా దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహంలోనికి ఆవాహనం చేయడం ఆవాహయామి. ఆ వచ్చినటువంటి మహానుభావుని తెలుసుకుని ఆహా వచ్చావా నాయన సంతోషం అని అర్ఘ్యం సమర్పయామి చేతులు కడగడం, పాద్యం సమర్పయామి పాదాలను కడగడం, ఇలా ఒక క్రమం ఏదైతే ఉందో అది ఆచారం. అలా చేయడం ఓ పద్ధతి. మొత్తం అంతా ఆయనకి నివేదన పెట్టేసిన తర్వాత తాంబూలాన్ని ఇచ్చి, అయ్యా నేను ఈ పని చేయదలుచుకున్నాను, నేను ఫలాని శంకరుడికి ఏదో అభిషేకాన్ని చేయదలిచాను కాబట్టి నా ఎదురుగా ఉన్న శివలింగంలోకి ఆ శంకరుణ్ణి రప్పించి, ఈ శంకరుని రప్పించి అభిషేకం చేయడానికి ముందుగా విఘ్నం లేకుండా ఉండడం కోసం వినాయకుడిని నువ్వు ప్రార్థించి తీసుకొచ్చి ఇక్కడ ఆ కష్టం రాకుండా చెయ్యని ఇలా చేయడం ఏదైతే ఉందో ఇదంతా ఆచారం. ఈ ఆచారాలు రెండు, మనం అనుకునేటటువంటి వామాచారం, దానికి ముందు దక్షిణ ఆచారం. దక్షిణాచారం అంటే ప్రసిద్ధంగా వస్తూ ఉండేటటువంటిది. వామాచారం అంటే వ్యతిరేక దిశగా ఆచరించే విధానం. ఇది చిత్రంగా ఉంటుంది. కొందరు కొందరికి అనిష్టాన్ని కలిగించేటటువంటి దేవతామూర్తులకి ఓ విధమైన వామ ఆచార విధానాన్ని ప్రాచీనులు చెప్పారు. అవి తంత్ర విధానంలో కనిపిస్తుంది. పువ్వులతో మనం పూజిస్తూ ఉంటే బూడిదతో పూజ చేయడం అనే ఒక విధానం ఉంది, దాన్ని భస్మ పూజ అంటారు. అలాగే స్వచ్ఛమైనటువంటి తెల్లని పుష్పాలతో ఆయనకి అర్చన చేస్తూ ఉంటే బొగ్గులతో అర్చన చేసేటటువంటి విధానం ఉంటుంది. యథార్థంగా అందరూ స్వీకరించేటటువంటి ద్రవ్యాలని ఆయనకి నివేదన చేస్తూ ఉంటే అలాంటి ద్రవ్యం కాని దాన్ని నివేదన చేసే విధానం ఉంటుంది. కొద్దిగా మనం అను పక్క నుంచి ఇటు పక్కకి మారితే ఉచ్చిష్ట గణపతి విధానం అని ఉంటుంది శాస్త్రంలో. ఆ ఉచ్చిష్ట గణపతి విగ్రహం కూడా అదో చిత్రమైన పద్ధతిగా ఉంటుంది. అమ్మవారు, అయ్యవారు పక్క పక్కనే కూర్చున్నా వారి ఇరువురి యొక్క భంగిమ కూడా వేరు పద్ధతిగా ఉంటూ ఉంటుంది. అమ్మవారి చేయి, అయ్యవారి తుండము చిత్రమైన భంగిమలో కనిపిస్తూ మరో తీరుగా కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని చూస్తే అబ్బో అని ఒక విధమైన భయము, అదేదో తనము కనిపిస్తుంది. ఇలాంటి విధానాన్ని ఆచారం కానీ చేసినట్టయితే వామ ఆచారము అంటారు. అలాంటి వామాచారాన్ని కానీ చేస్తే అకస్మాత్తుగా ఎదిగిపోతాడు టక్కన. అబ్బాయి మొన్నటి వరకు ఏం లేదండి, ఐదారేళ్ళ నుంచి చాలా బాగా ఎదిగిపోయాడు, అది వామాచార విధానాన్ని చేస్తే కలిగేది. ఎంత వేగంగా గాలిపటంలో ఎదిగిపోతూ ఎడతాడో అంత అకస్మాత్తుగాను పాతాళానికి పడిపోతాడు, అది వామ ఆచార విధానం. కాబట్టి వామాచారం ద్వారా తొందరగా ఆకర్షింపబడవచ్చు, తొందరగా అభివృద్ధికి వెళ్ళవచ్చు, అంతే తొందరగా కిందను పడిపోవచ్చు. అత్యుచ్చ్రయ పతన హేతు శ్రీమద్ రామాయణం చెప్తుంది. ఒక్కసారి పైకి వెళ్ళిపోవడం ఒకే ఒక్కసారి కిందికి పడిపోవడానికి సరైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది అని. యథా సముద్రంలోకి వెళ్ళడం బాగా ఎత్తుగా చిట్టాక్కన చల్లబడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అలా. కాబట్టి వామ ఆచార విధానం మనకి సరి కాదు. తెలుగులో సామెతుంది, నీ చేయి నా పెరచేయి పెడతానని. పుర్రచెయ్యి అంటుంటారు, పుర్రచెయ్యి కాదు పెరచేయి. కుడి చేయి పెట్టి పనిచేయడం అనేది విధానం,
పెర చెయ్యి, పెర అంటే దీనికి వేరైనా అనర్థం. వేరైన చెయ్యి కుడికి కాంది, ఎడమ చెయ్యి. కాబట్టి ఈ చేతితో చేసేటటువంటి దక్షిణ ఆచార విధానం కాకుండా ఆ చేతితో చేసేటటువంటి పెర విధానం ఏదో దాన్ని వామ ఆచారం అంటారు. ఇప్పటికీ వామ ఆచార విధానాన్ని పాటించేవాళ్ళు అక్కడ అక్కడ కనిపిస్తారు. ఈ దక్షిణాచారానికి మించినటువంటి చాలా భయంకరమైన నిష్ట నియమ విధానంతో చేయాలి. కాకపోతే గమనించవలసిన అంశం, వామాచారాన్ని చేసిన వాళ్ళు ఎవళ్ళూ కూడా కుటుంబాలతో అమోఘమైనటువంటి ఉన్నతిలో జీవిస్తున్న వాళ్ళు ఉండరు, ఉండలేదు, లేరు కూడా. ఎందుకని, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమేగా వాళ్ళ ధ్యేయం. హిరణ్యకశిపుడు అంతటి వాడు వామాచారాన్ని పాటిస్తూ వాళ్ళ అబ్బాయిని పాముల చేత కరిపించదలిచాడు, సముద్రంలో పడవేయించదలిచాడు, ఏనుగులతో తొక్కించదలిచాడు, ఏం చేయకూడదో అన్నీ చేయడానికి ఆలోచించాడు. కానీ హిరణ్యకశిపుడు చేసిన అన్ని వామ ఆచార విధానాలు ఏ విధంగానైనా ఆ ప్రహ్లాదుని మీద పనిచేశాయా? ఒకవేళ నభిచార హోమంబు చేయించు, ఒకవేళ ఎండలనుండబంపు, ఎండలో నిలబట్టేసేవాడు, అది వామాచార విధానం. అభిచార హోమం చేతబడి అంటామే, అది జయించేవాడు, ఏం కాలేదే. కాబట్టి పరమేశ్వరుని నమ్ముకున్నట్టయితే వామ ఆచార విధానం ద్వారా ఏం చేసినా అది జరగదు. వామాచారం దీనికి విరుద్ధంగా ఉండడమే కాకుండా ఎక్కువ నిష్టతో కూడా ఉంటుంది. వాళ్ళు సుఖపడను పడరు, వీళ్ళని కష్టపెడతారని అనుకోవడం కూడా సరికాదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మాధవ్ రాస్తున్నారు, పుణ్య దంపతులు అంటూ ఉంటారు, అంటే అర్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పుణ్యైరి యశో లభ్యతే, నిరంతరం పుణ్యాన్ని ఆచరించేవాళ్ళు. కాయేన వాచ మనస, చాలా గొప్ప మాట. మా శరీరంతో పుణ్యం చేయడం అంటే తీర్థయాత్రలకు వెళ్ళడం, దేవాలయానికి ప్రదక్షిణ చేయడం, ఈ శరీరంతో తనకున్నటువంటి దాంట్లో యథాశక్తి దానాన్ని చేయగలగడం, ఈ పాదాలతో పుణ్యప్రదమైనటువంటి ప్రదేశాలు ఏ క్షేత్రాలు ఉంటాయో ఆ క్షేత్రాలకు వెళ్ళడం, అదంతా పుణ్యం. అలాంటి విధానాన్ని ఆచరించే దంపతులు పుణ్య దంపతులు. వీరి కోసం వారు, వారి కోసం వీరు పుట్టినట్టుగా మనం అంతర్వేది క్షేత్రానికి వెళదామండి. అమోఘంగా సుదర్శన హోమాన్ని చేస్తారు రోజును, చాలా అత్యద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ 2 గంటల సేపు అమోఘమైనటువంటి వేదధ్వానంతో అలా అంతర్వేది క్షేత్రంలో జరుగుతూ ఉంటే పరమానందం కలుగుతుంది అని భార్య అంటే, ఎందుకు అక్కడికి అనకుండా వెళ్ళేవాడు. అది అన్యోన్య దాంపత్యం కాదు. అట్లా పుణ్యప్రదమైన ప్రదేశాలకి వెళ్ళాలి అన్నప్పుడు అంగీకరించే విధానం ఏ దంపతుల్లో ఉంటుందో వాడు పుణ్య దంపతులు. ఇదే విధంగా కాయేన వాచ, మాటతో ఇద్దరూ పుణ్యమైనటువంటి పుణ్యప్రదమైన మాటల్ని మాత్రమే మాట్లాడుకోడు. ఏదో భారతంలో భీష్మ పర్వాన్ని చదువుతుంటే ఈ దానం వల్ల ఈ ఫలితం, ఆ దానం వల్ల ఆ ఫలితం, ఆ దానం వల్ల ఈ ఫలితం, ఇది చేయకపోయినందువల్ల ఇంతటి అనిష్టం, ఇంతటి అశుభం కలుగుతుందంటే నిజమే, అది చిన్నప్పుడు మా నాన్న కూడా చెప్పేవాడు అని ఆవిడ ఉందనుకోండి. అది పుణ్యప్రదమైన అంశాలను ఇద్దరూ వాచ మాక్కుతో అనుకుంటున్నారు కాబట్టి అది పుణ్యప్రదమైన విధానం కలిగిన దంపతులు వాళ్ళు పుణ్య దంపతులు. మేము చదువుకునే రోజుల్లో కొవ్వూరు ఆంధ్రగిరివాణి విద్యాపీఠంలో ఆ రోజుల్లో వారాలు చదువుకుంటూ ఉండేవారు కొంతమంది. ఈవేళ చాలా పెద్ద ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు, అనేకమైన గ్రంథాలను రాశారు. మధుకరాన్ని కూడా అంటే భిక్షాన్ని తీసుకుని చదువుతూ ఉండేవారు. వాళ్ళందరూ చాలా పెద్ద ఉద్యోగాల్లో ప్రొఫెసర్స్, ఆ స్థాయిలో ఉండి రిటైర్ అయినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అప్పుడు భార్య అనేది, చక్కగా చదువుకునే విద్యార్థికి భోజనం పెడతామండి నీ వాచ వాక్కుతో అనగానే భర్త అంగీకరించాడు. వాళ్ళు పుణ్య దంపతులు. కాయేన వాచ మనస, మనస్సుతో ఒక పుణ్యప్రదమైన విషయాన్ని ఎవరికి వారు ఆలోచించడం. ఆనుకూల్యస్య సంకల్ప, అనుకూలమైన మాటలు మాట్లాడడం. అదే ఈవేళ ఇంగ్లీష్లో అంటుంటారు కదా పాజిటివ్ థింకింగ్ అని. వ్యతిరేకమైనటువంటి దిశగా ఆలోచిస్తూ ఉంటే పని కాదు. ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కలిసి పని అయితే బాగుండు మా నాన్న పెడుతున్నాడు అనుకుంటే ఖచ్చితంగా పని అవుతుంది. అలా ఎందుకు చేస్తున్నారు, చేయండి మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితంగా ఆ పని వెనక్కి పెడుతుంది. అంచేత పుణ్య దంపతులు అంటే పుణ్యప్రదమైనటువంటి విధానాన్ని శరీరంతో ఆచరించేవాళ్ళు, పుణ్యప్రదమైనటువంటి మాటల్ని ఇద్దరూ కలిసి ఒకళ్ళకొళ్ళు అవును అవును అని అనుకుంటూ ఉండేవాళ్ళు, అలాగే పుణ్యప్రదమైన విధానంగానే మానసికమైనటువంటి దృష్టితో ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుణ్య దంపతులు.
అటువంటి పుణ్యదంపతుల వల్ల యశ లభ్యతే అమోఘమైన కీర్తి లభిస్తుందని అటువంటి వాళ్ళ చరిత్రని చదువుతుంటే మనకి ఎలాంటి బుద్ధి లేదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శశికాంత్ రాస్తున్నారు, ఆలయంలో అర్చన చేసేటప్పుడు గోత్రనామాలు ఎందుకు చెప్పాలి, వివరించండి అంటూ రాస్తున్నారు. భగవంతుడికి గోత్రనామాలు చెప్పకపోతే ఫలాని వాడు ఈవేళ నాకు పూజ చేయలేదు అని అనుకోడు. పైగా వాడు గోత్రనామాలు చెప్పకపోయిన పక్షంలో వీడిది ఏమిటబ్బా గుర్తు రాలేదు అని బుర్రగోక్కుని చూడాడు. గోత్రనామాలు చెప్పుకోవడం భగవంతుడికి కాదు, మనకి మనం ఎవరో తెలియడం కోసమని ఏర్పాటు చేయబడ్డ విధానం. ప్రాచీనులు మామూలు గొప్పవాళ్ళు కాదు, వ్యక్తికి తెలియవలసినటువంటివి నాలుగు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఒకటి, తానున్నటువంటి స్థలం. రెండవది, తానున్న కాలం. మూడవది, తాను ఏ ఋషి పరంపరలో, ఏ ఋషి యొక్క ఈ దృష్టి పథంలో, ఏ దృష్టి యొక్క ఆ అనుగ్రహ కరుణా విధానంలో ఉన్నాడో అది. నాలుగు, అతని పేరు. అంచేతనే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాల ఆయుష్యకాలంలో ద్వితీయ పరార్థే, మొదటి 57 అయిపోయాక 250 సంవత్సరాల్లోని మొదటి సంవత్సరంలో శ్వేత వరాహ కల్పంలో వైవస్వత మనువు పరిపాలిస్తున్న కాలంలో 1728,000 సంవత్సరాల కృతయుగం అయిపోయాక 1296,000 సంవత్సరాలు కల త్రేతాయుగం అయిపోయాక 864,000 సంవత్సరాలు ఉండే ద్వాపరయుగం గతించాక 432,000 సంవత్సరాలు ఉండే కలియుగంలో అందులో ప్రథమ పాదంలో అంటే 432,000లోని నాలుగవ వంతు మొదటిదైన మొదటి 108,000 సంవత్సరాల్లో నేను నాన్న ఇలా కాలాన్ని గురించి చెప్పడం. ఇక స్థలం, నువ్వు ఎక్కడున్నావు? గంగా గోదావరి ఎవరు మధ్యప్రదేశే వివరించడం చాలా సమయం పడుతుంది కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి అలా సూక్ష్మీకరించి చెప్తున్నాను. గంగా గోదావరి ఎవరు మధ్యప్రదేశే, గంగానదికి గోదావరి నదికి మధ్యప్రదేశంలో నేను ఈ ప్రదేశంలో ఉన్నాను. ఇంకా ఎక్కడున్నావు? ఇదిగో రామలింగేశ్వర క్షేత్రే, రామలింగేశ్వరుడు ఉండేటటువంటి పుణ్యప్రదేశంలో ఇక్కడ నేనున్నాను. ఇంకా శ్రీశైలిష ఈశాన్య ప్రదేశే, శ్రీశైలానికి ఈశాన్యంగా తూర్పుకి ఉత్తరానికి అదిగో మూల ఉండేటటువంటి ఈశాన్య దిక్కులో నేను ఉన్నానని స్థలము కాలము అనేటటువంటి రెండు చెప్పుకున్న తర్వాత నేను ఆ గోత్ర, గో అంటే వంశం, వంశాన్ని త్ర అంటే రక్షించేవాడు, మా వంశం ఏదైతే ఉందో మా వంశాన్ని రక్షించేటటువంటి ఋషి భరద్వాజుడు కాబట్టి ఆ భరద్వాజుని యొక్క సగోత్రం, భరద్వాజునితో సమానమైన గోత్రం కలిగిన భరద్వాజ సగోత్రుణ్ణి లేదా భారద్వాజ గోత్రుణ్ణి. మామూలుగా లోకంలో భారద్వాజ గోత్రం, కౌండిన్య సగోత్రం అని రహిస్తుంటారు. భారద్వాజుడు లేదా భరద్వాజ సగోత్రుడు, భరద్వాజునితో సమాన గోత్రుడు లేదా భరద్వాజునికి సంబంధించిన భారద్వాజ గోత్రుడు, అది అనాల్సిన విధానం. ఆ ఋషి నన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన కళ్ళ ముందు మేము పుట్టిన వాళ్ళం, మమ్మల్ని రక్షించే ఋషి ఆయన. అంచేత ఏ శుభకార్యం జరిగినా, ఏ అశుభకార్యం జరిగినా, ఏం జరిగినా ఆ ఋషికి నివేదించి మనం ఈ పని చేస్తూ ఉంటాం. అది గోత్రం. నామం మన పేరు. మన పేరు చెప్పుకునేటప్పుడు ఏం చెప్తాం? ఏ మహానుభావుడైనటువంటి ముత్తాత ఉన్నాడో, ఆ తర్వాత తాత ఉన్నాడో, ఆ తాతగారి తండ్రి ఉన్నాడో, అంటే కొడుకు ఆ తాతగారి కొడుకు అయిన తండ్రి ఉన్నాడో, మనని కన్నటువంటి ఏ తండ్రి ఈయన అవుతున్నాడో అదిగో చెప్పుకొని నమస్కరించుకుంటూ ఈ విధమైనటువంటి వేదానికి చెందినవాడిని, ఆ వేదంలో ఈ శాఖకి చెందినవాడిని అని మామూలుగా తెలియజేసుకుంటాం. కాబట్టి గోత్రనామాలని మన చిరునామాని మనం గుర్తుంచుకునేందుకు పరమేశ్వరుడికి చెప్పుకునేదే తప్ప పరమేశ్వరుడిది చెప్పలేదు కాబట్టి మనం పూజ చేసినట్టుగా నమోదు చేసుకోడు అనడం సరికాదు. ప్రతి వ్యక్తికి అది తెలియాలి, నేను ఇక్కడున్నాను, ఈ స్థలంలో ఉన్నాను, నా పేరిది, నన్ను రక్షించే ఋషి ఫలానివాడు అని తెలియాలి. అది ఒక విధమైనటువంటి దరఖాస్తుని పూర్తి చేయడం లాంటిది. ఈవేళ మనందరికీ ఆధార్ కార్డులు, ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డులు ఇస్తున్నారే, ఈ విధానం అంతటికీ కూడా నిజమైనటువంటి మూలమైన విధానం అది. మరి ఉత్తరించుద్దామండి. ఈమెయిల్ ద్వారా అరవింద్ రాస్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవత స్వరూపంగా ఎందుకు పూజిస్తారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు.
మన సంప్రదాయంలో చిత్రమైన విధానం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనగానే ఆయన ఒక దైవం అని మామూలుగా అదే చేసుకుని శంకరునికి సంబంధించిన పుత్రుడిగా ఊహించుకుని అటు వినాయకుడు ఇటు సుబ్రహ్మణ్యేశ్వరుడు కూర్చుంటే మధ్యలో పార్వతీ పరమేశ్వరుడు ఉంటారని ఈయన మనిషిగా ఊహించుకుంటాం. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేటటువంటి ఆయన మన శరీరంలో ఉండేటటువంటి కుండలిని శక్తికి సంపూర్ణమైనటువంటి సంకేతం. సుబ్రహ్మణ్య ఈశ్వరుడు అని పేరు. మన మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు ఆ పుట్టలో పాలని పోస్తాం. పుట్ట ఎవరో కాదు, మనమే. ఇలా బాసింపెట్టు వేసుకుని కానీ కూర్చున్నప్పుడు వెనుక నుండి మనం చూస్తే విశాలమైనటువంటి పిరుదు భాగం పుట్ట అడుగు భాగం. పోను పోను ఇలా తల దగ్గరికి వెళ్ళేసరికి సన్నగా ఉండే విధానం పుట్ట ఉండేటటువంటి విధానం. ఆ పుట్ట పైన ఉండేటటువంటి చిల్లు ఏదైతే ఉందో అది ఈ శిరస్సు మధ్యలో ఉండేటటువంటి బ్రహ్మరంధ్రానికి సంకేతం. ఇక్కడ పాలని పోయడము అంటే పాలు జ్ఞానానికి సంకేతం కాబట్టి తెల్లగా ఉంటాయి కాబట్టి ఈ శరీరం నిండుగా జ్ఞానాన్ని నింపడం, ఏది చేయకూడదో ఏది చేయవచ్చునో దాన్ని నింపడం. అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సంకేతం. కుండలము అంటే పాము చుట్ట అని అర్థం. పాము ఇలా ఉన్నప్పుడు కింద చుట్టూ వేసి కూర్చుంటుంది, చుట్టలు వేసి కూర్చుంటుంది. ఆ మూల ఆధార చక్రంలో మూడు చుట్టలు చుట్టుకొని పాము ఆ రెండవ చుట్ట తల రెండవ చుట్టని కొద్దిగా అలా పైకి లేపి తన తలని రెండవ చుట్ట కింద అలా పెట్టుకుని ఇలా నిద్రిస్తూ ఉంటుంది. అది పాము పడుకునే తీరది. ఎప్పుడైతే దాని తోకనో దాని శరీరానో ఇలా చిన్నగా అంటామో అప్పుడు టక్కని మెల్లగా తలని తన చుట్ట మధ్యలోంచి తీసి ఇలా మెల్లిగా కదలిక వచ్చి మెల్లిగా ఇలా పైకి లేస్తూ ఆ పైదాకా వచ్చి ఇక్కడికి వస్తుంది. సాగదీసిన వెన్నెముక ఏదైతే ఉందో అది నిలబడ్డ పాము యొక్క శరీరం. ఇలా పడగ విప్పి నిలిచిన విధానం ఈ తల వెనుక నుంచి ఇలా ఉండి ఈ తల వరకు వ్యాపించే విధానం. ఈ చుట్టలు చుట్టుకున్నటువంటిది మూల ఆధార చక్రానికి సంకేతం. అంచేత ఏ సుబ్రహ్మణ్య ఈశ్వరస్వామి ఉన్నాడో ఆయన శరీరంలో కుండలిని శక్తిని మెల్లిగా అలా పెంచి పైపైకి తీసుకొచ్చి అమోఘమైనటువంటి అమృత బిందువుల్ని ధారాప్రవాహ రూపంగా శరీరం నిండుగా నిండింప చెయ్యాలి అని చెప్పడానికి సంకేతం. ఈ రోజుల్లో కుండలిని శక్తిని జాగృతం చేసి ఇక్కడ అమృత బిందువులను చిలికింపజేసుకుని ధారాప్రవాహంగా శరీరం నిండుగా కుండలిని ప్రవహింపచేసుకోవడం అనేది ఈ కాలంలో ఈ రణగుణధ్వనుల్లో ఇన్ని ఆలోచనల్లో ఈ విధానంలో అసాధ్యం అనేటటువంటి విషయం యథార్థాన్ని ఒప్పుకుంటే యథార్థానికి యథార్థం. చాలా కష్టం. ఏ మహానుభావులైనటువంటి వాళ్ళు కేవలం ప్రపంచానికి దూరంగా జీవించేటటువంటి వాళ్ళు ఎక్కడో ఆ రణ్య ప్రాంతంలో రణానాం భావ అరణ్యం ప్రతి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆలోచనల సమూహంతో నిండిన ఈ శరీరం అంతా రణ్యం. ఈ రణ్యం కాని ప్రదేశం ఏదో అది అరణ్యం. అక్కడికి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తే అది వస్తుంది తప్ప మిగిలిన వాళ్ళు కుండలిని ఎంత గురించి చెప్పినప్పటికీ అది ఉపన్యాసం మాత్రమే తప్ప ఆచరణలో ఉండేది కాదు. ఎంత స్పష్టంగానో ప్రాచీనులు చెప్పారు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు కావాలంటే నిజమైనటువంటి అతి పవిత్రమైన శరీరం కలిగిన వాడు కావాలి అంటే కుండలిని శక్తులు అలా జాగృతం చేసుకుని అక్కడి నుంచి అమృత బిందువుని చిలికింపజేసుకున్న సందర్భంలో మాత్రమే అతడు సుబ్రహ్మణ్యుడు కాగలడు అనేది దాని అంతరార్థం. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవసేనాధిపతిగా కూడా కొలుస్తూ ఉంటారు కదండి. ఆయన దేవ సేనాపతి, దేవతల వైపున సైన్య ఆధిపత్యాన్ని స్వీకరించి దేవతల వైపున సేనాపతిగా ఉన్నాడు తప్ప దేవసేనాపతి దేవసేనకి భర్త అనే అర్థం కాదు. నిజానికి పూర్వులు ఏది చెప్పినా సంకేత రూపంగా చెప్పేవారు. అలాగే వల్లి ఒక ఆవిడ భార్య, ఈయనకి ఏం చెప్తారు, వల్లి అంటే చుట్టలు కలిగినది అని అర్థం. చుట్టలు కలిగి ఉండడం, దేవతల వైపు సేనాపతిత్వాన్ని చేయడం అనే ఈ రెండు విధానాలని బట్టి దేవతలకి సేనాపతి, చుట్టలుగా కలిగి ఉండడం ఏదుందో అది సుబ్రహ్మణ్య విధానానికి
ఇదన్నమాట. శరీరంలో అసుర సంపద లేకుండా దేవతల వైపు సేనాపతిగా ఉండి అన్ని దైవ లక్షణాలే కలిగి ఉండి దైవ ఆలోచనలు కలిగడం ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య విధానానికి అనుకో. అందుకనే దైవాసుర సంపద విభాగ యోగం అని మనకి భగవద్గీతలో ఒకటి కనిపిస్తుంది. ఇదంతా యోగానికి సంబంధించిన విషయం అది. అంచేత సంపూర్ణమైన దైవ భావనలు కలిగి ఉండడం సుబ్రహ్మణ్య విధానానికి వెళ్ళే మార్గ లక్షణం. మరి ఎత్తరచిద్దామండి. ఈమెయిల్ ద్వారా గాయత్రి రాస్తున్నారు. మొక్కును మర్చిపోతే కలిగే దోషం ఏమిటి, పరిహారం ఏమిటి తెలియజేయగలను అంటూ రాస్తున్నారు. అసలు మరిచిపోయే మొక్కును మొక్కుకోవడం ఏమిటి? నీ మీదే నీకు అంత నమ్మకం లేకపోతే అసలు మొక్కుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎప్పుడైతే మనం మొక్కును మొక్కుకుంటున్నామో అదొక ప్రతిజ్ఞతో సమానంగా భావించి నిశ్చయంగా తీర్చగలగాలి తప్ప మొక్కుకోవడం మర్చిపోవడం అంటే కృతజ్ఞత లేకపోవడం అని అర్థం. కృత చేయబడ్డదానికి జ్ఞా గుర్తుంచుకునే తనం లేకపోవడం. కాబట్టి ఏమండి వాడు నాకు సాయం చేశాడు, నేను వాడికి సాయం చేయకుండా ఎగ్గొడితే ఏమైనా తప్ప అని అడిగితే ఎంత గొప్పో, అలాగే మొక్కుని తీర్చకపోతే మర్చిపోతే ఏమిటి అని అనేది కూడా అంతే తప్పు. కాబట్టి మొక్కుకోబోయే సందర్భంలోనే తీర్చగలిగినంత మొక్కుని మాత్రమే స్వయంగా మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత తీర్చి తీరాలి. ఇంకో మాట కూడా చెప్తే శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు మొక్కుకున్నావు కాబట్టి నువ్వు తీర్చుకో, ఆ కోరిక తీరినా తీరకున్నా చెయ్యి, భగవంతుడు బాకీ పడతాడు, నీ మొక్కు తీరేలా చేస్తాడు, సత్ఫలితాన్ని అనుగ్రహిస్తాడు అని. ఎంత గొప్ప మాట అది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.